నమస్తే అందరికీ జై శ్రీ గణేష జై మాతాది సో ఇప్పుడైతే మనం రామ్ నగర్ బ్రహ్మంగారి టెంపుల్ స్ట్రీట్ దగ్గర ఉన్నాం టీమ్ జేబీవై సో ఫస్ట్ టైం అయితే నేను నిజంగా ముంబై పోయినట్టు అనిపిస్తున్నది అమవారి విగ్రహం అయితే స్పెషల్ గా బయ్యవాళ్ళు ముంబై నుంచి తీసుకొచ్చారు సో కంప్లీట్ టీమ్ అయితే ఇక్కడ ఉన్నది అండ్ టైం వచ్చేసి నైట్ టెన్ ఫార్టీ ఎయిట్ అవుతుంది సో టీమ్ తో మాట్లాడదాం అండ్ ప్రతి ఒక్క విషయం అయితే తెలుసుకుందాం ఈ పర్టికులర్ వీడియో కూడా లాస్ట్ వారు చూడండి థ్యాంక్ యూ గైస్ నమస్కారం అందరికి జై శ్రీ గణేష్ జై మాతాది సో ఇప్పుడైతే మనం రామ్ నగర్ లో ఉన్నాం బ్రహ్మమ్ గారి టెంపుల్ స్ట్రీట్ అండ్ ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నది స్పెషల్గా అయితే ముంబై నుంచి తీసుకొచ్చారు ఈరోజు అన్నదానం ప్రోగ్రామ్ కూడా ఉండే అండ్ కంప్లీట్ టీమ్ అయితే ఇక్కడ ఉన్నది అమ్మ అందరికీ నమస్తే బాగున్నారమ్మా మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్ సో ఫ్రెండ్స్ మన జేబీవై టీమ్ అయితే ఇక్కడ ఉన్నది అందరు ఒకసారి జై భవానీ జై భవానీ జై భవానీ సో భయ్ అందరికీ నమస్తే చిన్న హాయ్ సో పిల్లలైతే ఇక్కడ ఉన్నారు పిల్లల నుంచి పెద్దల వరకు ఇక్కడ అందరికీ వన్స్ అగైన్ నమస్కారం అందరికీ నమస్తే సో ఒకసారి అయితే అమ్మవారి దర్శనం చేసుకుందాం మన జై భవానీ యూత్ అసోసియేషన్ వాళ్ళ అమ్మవారి విగ్రహం స్పెషల్గా అయితే ముంబై నుంచి తీసుకొచ్చారంట మనకు చూస్తేనే అర్థమైపోతుంది అమ్మవారిది ఏదైతే అలంకరణ ఉన్నదో అట్లనే కుందన్ వర్క్ అండ్ కింద వచ్చేసి మనకు లయన్స్ ఉన్నాయి సో లయన్స్ అయితే అమ్మవారు కూర్చొని ఉన్నారు ఎవరన్న ఒకరు ముందుకు వచ్చి మాట్లాడాలి సో సాయిబాయి మీకు స్పెషల్ థ్యాంక్స్ ఇన్వైట్ చేస్తుందంటే జేబీవై అంటే ఏంటి జై భవానీ యూత్ అసోసియేషన్ అన్నమాట టూ థౌసండ్ సిక్స్లో స్టార్ట్ చేసినది షార్ట్ ఫామ్లో టీమ్ జేబీవై అనమాట ఓకే ఓకే సో భయ్య ముంబై నుంచి తీసుకురావాలని ఎందుకు వచ్చింది ఆలోచన యాక్చువల్లీ ముంబై నుంచి ఎందుకు తీసుకోవాలి ఆలోచన అన్న మనం రెగ్యులర్గా మనం దూల్పేటు మనం దుర్గమాతను చూస్తూనే ఉంటాము ప్లస్ నాగోల్ దుర్గమాతను చూస్తూనే ఉంటాం ముంబైలో స్పెషల్ ఏంటంటే అక్కడ మనకి అమ్మవారు ఎట్లా అంటే రియల్ వచ్చింది అమ్మవారు ఫినిషింగ్ ఐస్ ఫినిషింగ్ కానీ ఫేస్ కానీ మన తిలకం కానీ అలా రిల రియల్ వస్తుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి మనం వెళ్ళి మరి మనము సెలెక్ట్ చేసి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ లో తీసుకురావడం రావడం జరిగింది సో ఫస్ట్ టైం అన్న ఇట్లా అమర్ విగ్రహం ఆ ముంబై నుంచి ఫస్ట్ టైం తీసుకురావడం ఓకే ఓకే సో ఎంతమంది మంది పోయారన్న మొత్తం గ్యాంగ్ అందరం పోయినా మన ముంబైకి మొత్తం ట్రైనా లేకపోతే పోయేటప్పుడు ట్రైన్ వెళ్ళినాం వచ్చేటప్పుడు అందరము బై ట్రాన్స్పోర్ట్ రోడే వచ్చినాం సో ఎక్స్పీరియన్స్ ఎట్లుండ సో మీరేనా అన్న పైలట్ డ్రైవర్ అనొద్దు అన్న పైలట్ అనాలి అయ్యా సో చెప్పాలన్న మీకు ఎట్లా అనిపించింది అంత ఏడు వందల కిలోమీటర్ దూరం నుంచి మీరు అమ్మవారి విగ్రహం తీసుకొచ్చారు చాలా బాగా అనిపించింది అమ్మవారి ఉన్నది కదా ఏం బాక్ ఏం కనిపి అండ్ సెలెక్షన్ సా ఓకే ఓకే సో ఎట్లా మీకు నేను డైరెక్ట్ ముంబైకి వెళ్ళాను నాకు ఏమనిపించింది అంటే తెస్తాయి సార్ ముంబై నుంచే దేవాలి దుర్గా ముంబై అమ్మవారిని డైరెక్ట్ ఇలా ఇట్లా విగ్రహం కాకుండా అమ్మవారి కూర్చున్నట్టు ఉండాలని చెప్పేసి నాకు ఒక కోరిక ఉండటం దాని మీదకు నేను అంత దూరం వెళ్ళి అంత స్ట్రగుల్ చేసి అవన్నీ దాంతో పాటు తీసుకోవడం జరిగింది దాంతో పాటు మా టీం మెంబర్స్ అయినా సరే అందరూ నిలేశ్ అన్న నందు సాయినాథ్ శ్రీ సాయి మంది గ్యాంగ్ మీరు ఇంకా ఇప్పుడు మొన్న రీసెంట్ గా మనకు వినాయకుని పండుగ అయిపోయింది సో వినాయకుని పండుగ కూడా ఎట్లా అంటే మనం ముంబైలో ఉన్నట్టే అనిపించింది ఇక్కడ మొత్తం ముంబై కాన్సెప్ట్ లోనే విగ్రహాలు పెట్టారు బట్ దుర్గామాత కూడా ముంబై కాన్సెప్ట్ లో పెట్టడం అంటే చాలా తక్కువ మంది ఉన్నారు చేష్టలు తక్కువ ఉన్నారు

ప్లాన్ చేసి మంచిగా మీరు ఏదైనా మంచి నదికో లేకపోతే దూరం ఒక పెద్ద చెరువు తీసుకోతే బాగుంటుంది డెఫినెట్లీ అట్లా సో భయ్యా ఈ నవరాత్రులల్లా ప్రోగ్రామ్ చేస్తారు మీరు ఈ రోజుకి మూడో రోజు ఒక హార్తీ ప్రోగ్రామ్ అనుకుంటున్నాము ఓకే ప్లస్ అన్నదానం కార్యక్రమం ఉంటది ప్లస్ బతుకమ్మ ప్రోగ్రామ్ చిన్న పిల్లలకి దాండియా అవన్నీ ప్రోగ్రామ్స్ సో మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ మన అమ్మలకే ఇవ్వాలి లేడీస్ కి ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఫెస్టివల్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయాలి అట్లా ఎట్లా అనిపిస్తుంది పిల్లలు ఏమనుకుంటున్నారు పిల్లలు అంటే మేము పోయి తీసుకొచ్చే వరకు పిల్లలు ఎవరు నమ్మలేదు ఓకే వాళ్ళ 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 ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా అంట మా డాడీ వాళ్ళు ముంబై నుంచి మాత్రం తీసుకొచ్చుకుంటున్నారు ముంబై నుంచి మాత్రం అవునా అన్న ఇంకోటి ఇప్పుడు అమ్మవారి విగ్రహం చూసుకుంటే చాలా ఆభరణాలు ఉన్నాయి ఇక్కడ సో స్పెషల్ గా మీరు ఏమైనా ఆభరణాలు ఏపించరా అట్లనే అలంకరణ చేపించారా అండ్ పైన కుందన్ వరకు కూడా చాలా బ్యూటిఫుల్ అంటే ఆభరణాలు అనేవి మనము అక్కడ బాంబే స్టైల్లో లో ఎట్లయితే ఉంటదో మనం అక్కడనే ఆభరణాలు అవన్నీ తీసుకోవడం జరిగింది ఓకే మనకి ఇక్కడ ఏమి తీసుకోలేము మనం బాంబేకి కెళ్ళి అన్ని ఆర్నమెంట్స్ కానీ ప్లస్ కిరీటం వర్క్ కానీ ఓకే అమ్మవారి ఫస్ట్ డే సారీస్ తో సహా మొత్తం అంత బాంబే స్టైల్ లో మెయింటైన్ చేస్తాం ఫస్ట్ టైం ముంబై అందరం ఫస్ట్ టైమే పోయింది ముంబైకి అంతేనా సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ మేము మనం అనేది దుర్గామాతని ఒక త్రీ ఫీట్స్ ఫోర్ ఫీట్స్ మనం స్థాపించడం జరిగింది ఇక్కడ ఓకే అన్న సిక్స్టీన్ ఇయర్స్ అంటే మీరు పంతొమ్మిది ఏళ్ళు అన్నారు సో పంతొమ్మిది ఏళ్ళ కింద మీరు కూడా చిన్న ఉండ సో ఈ ఆలోచన ఎవరికి వచ్చింది ఫస్ట్ టైం ఇట్లా అమ్మవారి విగ్రహం పెట్టాలి బాబాయ్ నీలేష్ అన్న ఇద్దరు కలిసి పెట్టిరమాట ఓకే ఇద్దరే ఫస్ట్ స్టార్టింగ్ పెట్టింది కాకపోతే బాబాయ్ అనమాట కొంచెం హెల్త్ బాగాలేక సిక్ అయిను దాని తర్వాత మేము అందరం కలిసి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఓకే కార్యక్రమం అన్ని చేయడం జరుగుతుంది ఇప్పుడు సో నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్

చాలా బాగుంది అన్న అమ్మవారి విగ్రహం సేమ్ రియల్ అమ్మవారు ఉన్నట్టే ఉంది అయ్యా మనము ఎన్నో ఫోటోలు వీడియోలు చూసినాం ఇన్స్టాగ్రామ్ లో రియల్ ఫేస్ ఆ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు కూడా రాంగ్ అని అట్లనే అనిపించింది అన్న సో థ్యాంక్ యూ అన్న మీ పేరు మీరు ఎక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఓకే సో సాయి బాయ్ ఈ వీడియో క్లోజ్ చేసే ముందు ఇంకా ఎవరన్నా మాట్లాడదాం అనుకుంటారా ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నారా తమిళ నువ్వు అయితే ముంబై పోయినావు కదా ఫస్ట్ టైం ఫుల్ ఫుల్ ఎట్లుంటే హల్చల్ చేసినావా ఫుల్ ఫుల్ ముంబైకి హైదరాబాద్కి ఏమనిపించింది తేడా అంటే మన ఎంతైనా మన హైదరాబాద్ హైదరాబాద్ ముంబై కన్నా మనం పుట్టింది హైదరాబాద్ పెరిగింది హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ మనది కాకపోతే ముంబై వెళ్ళినది మాత్రం కొంచెం స్పెషల్ అనిపించింది ఈసారి అంటే కొంచెం అంటే ఇంతనా ఇంతనా హైదరాబాద్ తో పోల్చుకుంటే ఇంత అంత స్పెషల్లీ మనం మాత కోసం వెళ్ళినందుకు మాత్రం ఫుల్ హ్యాపీ అందరం ఫుల్ ఎంజాయ్ చేసినాం ఈసారి అయితే ఫుల్ హ్యాపీ ఉన్నాం అంతా టీం అంతా ఓకే 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 ఈయన మా పైల్వాన్ ఓకే అమ్మ అందరికీ నమస్తే బాగున్నారా యాక్చువల్గా ఇంతకుముందు మాట్లాడినప్పుడు జాగా లేకుండే సో అందుకే నేను ఇక సపరేట్గా వీడియో అయితే ఇస్తున్నా బాగున్నారమ్మా ఎట్లా అనిపిస్తుంది విగ్రహం చూడ్డానికి వచ్చారా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు పార్సీ ఓకే సో ఫస్ట్ టైం ఈ టైప్లో చూడడం డిజైన్ ఓకే ఓకే సో సాయిబాయ్ వాళ్ళ అమ్మ అక్క సిస్టర్ సో యాక్చువల్గా నవరాత్రులు అంటే ఎక్కువ ఎంజాయ్ చేసేది లేడీసే సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీ యూత్ అంటే మీ అన్నదమ్ములు పెట్టిరు కదా ఇక్కడ సో మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా చాలా బాగుందా ఓకే సో ఇంకోటమ్మా యాక్చువల్గా ముంబైలో అయితే ప్రతిరోజు వినాయకునికి పంచ చేంజ్ చేస్తారు సో ఇక్కడైతే ముంబై నుంచి అయితే తీసుకొచ్చారని చెప్పారు అట్లనే మనకు అమ్మవారి శారీ ఏమన్నా ప్రతిరోజు చేంజ్ అవుతుందా

ఓకే 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 సో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎందుకంటే స్పెషల్గా ముంబై నుంచి వచ్చి చేయాల్సింది మామూలుగా అయితే ఎక్కడైనా అంతే వినాయకుని టైంలో కూడా పంచ్ అనేది ముంబై నుంచి వచ్చి వాళ్ళే చేసిపోతారు ఆర్టిస్ట్లు అంటే మీరు చేస్తారు అంటే చాలా లక్కీ మేబీ ఇప్పుడు తెలిసిందంటే ఇక నెక్స్ట్ ఇయర్ మీకు కూడా చాలా ప్లేస్ నుంచి రిక్వైర్మెంట్ వస్తుంది డెకరేషన్ మొత్తం అంటే నేను ఇక్కడ మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే వచ్చినప్పటి నుంచి అమ్మవారి పెట్టడం కానీ డెకరేషన్ కానీ అంటే ఆ రోజు ఏ అమ్మవారి అవతారం ఉంది ఆ డెకరేషన్ సారీ శారీ అని జ్యువెలరీ కానీ మొత్తం అంతా సెలెక్షన్ అంతా అంటే సిస్టర్ దే అంటే అప్పటి నుంచి చూస్తున్న చిన్నప్పటి నుంచి ఆమెకి బాగా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ చాలా అయిపోయింది అమ్మవారికి సేవ చేస్తున్నాయి చాలా లక్కీ నేను ఓకే సో శారీస్ ఎక్కడ నుంచి తీసుకొస్తారు సిస్టర్ మేమా మాక్సిమం రామ్నగర్ లోనే తీసుకున్నాము రామ్నగర్ రామ్నగర్ బట్టాలు కదా ఫేమస్ అట్లా అవునవును ఓకే ఓకే అండ్ అలంకరణ అమ్మవారికి ఆభరణాలు ఇవన్నీ అవన్నీ ఎప్పటికప్పుడు తీసుకుంటాం మేము ఈసారి అయితే అన్నయ్య వాళ్ళు బొంబై నుంచి తెచ్చిన స్పెషల్ గా అమ్మవారు వేరే స్పెషల్ గా ఉన్నారు కాబట్టి స్పెషల్ జ్యువెలరీ ముంబై నుంచి తెచ్చినారు ఓకే సో ఇయర్స్ నుంచి అయితే విగ్రహం పెడతారు కదా ఫస్ట్ టైం ముంబై డిజైన్ అవును సో మీకు ఎట్లా ఫీలింగ్ ఎట్లా ఉన్నది అంటే డిఫరెంట్ ఫీలింగ్ ఉంది ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ నుంచి తీసుకొచ్చిన అమ్మవార్లనే చూసినాము ఆల్మోస్ట్ రామ్ నగర్ అంతా ఇక్కడ చూసినా మనకి అదే అమ్మవారు ఉంటది ఇక్కడ ఫస్ట్ టైం మనకి డిఫరెంట్ అమ్మవారు నిజంగా అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టే ఉంది సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా ఉంది అన్నమాట సో నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఇయర్ సెలబ్రేషన్ గ్రాండ్ గా చేయాలి ఓకే అమ్మ నమస్తే బాగున్నారా సో మీ పిల్లలు అయితే చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారమ్మా అంటే నేను తిరుగుతూనే ఉంటా హైదరాబాద్ మొత్తం తిరుగుతూనే ఉంటా నాకు రాత్రి సాయిబాయి మెసేజ్ చేస్తుండే మల్లుడే కదా ఫోటో చూసిన నేనైతే షాక్ అయిపోయినా ఓకే ఓకే సో రోజు చెప్పిరీ తివాలనేసి ఆయన ఇష్టం తోటే ఓకే అదే మీరు వచ్చినప్పుడు కూడా మీరు అక్కడ అన్నదానం దగ్గర ఉండే ఓకే ఓకే అమ్మ ఇంకా అనుకుంటారు పిల్లలకు ఇప్పుడున్న పిల్లలకు పిల్లకంటే పెద్దవాళ్ళు ఎట్లా పెడుతున్నారు దాని చూసి పిల్లలు కూడా పెట్టాలి ముందు ముందు ఎయిటీన్ ఇయర్స్ మా చిన్న ఓకే ఇప్పుడు ఈ ఇయర్ మా పెద్ద కొడుకైన రామనగర్ ఆడబిడ్డ మా బాబు ఈ సారి బొంబాయి నుంచి తీసుకొచ్చిండ్రు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఓకే అమ్మ ఓకే మా బాబు మా అందరూ పిల్లలు తీసుకొచ్చి సంతోషంగా పూజలు అవన్నీ మంచిగా జరుపుతున్నారు చాలా సంతోషంగా ఉంది మాకు ఓకే సో పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అమ్మ బొంబాయి కి వెళ్తురేమ్మ తెచ్చిండు ఓకే నెక్స్ట్ ఏమో ముంబై తీసుకోకపోతే మళ్ళీ మామకు ఫైన్ వేద్దాం కలుద్దాం అయితే మళ్ళీ ఓకే థ్యాంక్ యూ అమ్మా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు మన టీం తరఫు నుంచి మీరు యూత్ కి ఎస్పెషల్లీ ఈ రోజు ఉన్న పిల్లలకి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఈ రోజు ఏంటంటే మన హిందూ ధర్మాన్ని కాపాడాలి ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడు మేము కాపాడుతున్నాం నెక్స్ట్ ఫ్యూచర్ పిల్లలు పిల్లలకు మనం కూడా సపోర్ట్ చేయాలి ఫ్యూచర్లో లో వీళ్ళు కూడా నేర్చుకోవాలి అది ఒక్కటే నేను తప్పకుండా తప్పకుండా ఇప్పుడు ఏంటంటే పోకిమాన్ డోరిమాన్ బార్బిగా అవి కాకుండా రామాయణం మహాభారతం అంతే చెప్పాలి అంతే అంతే అందరూ ఒకసారి జై శ్రీరామ్ జై భవానీ హర హర శంభో జై బజరంగ్ బలి సో థ్యాంక్ యూ అన్న ఇంకొకటి అన్నదానం ప్రోగ్రామ్ చాలా మంచిగా అయింది సాంబార్ అయితే ఫుల్ టేస్టీగా ఉండే సో ఎవరు చేపించారు అన్న అన్నదానం ఈసారి సంత ఓకే సో థ్యాంక్ యూ చాలా బాగుండే ఇట్లనే చేయండి ఇంకా మీరు కోరుకునే అన్నీ తీరుతాయి సో మళ్ళీ కలుద్దాం అన్న సో ఇది ఫ్రెండ్స్ మన జై భవాని ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళ మండపం నుంచి అప్డేట్